నేడు ఇండియన్ ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా భారతదేశంలో జనవరి పదిహేనుకు ఒక ప్రత్యేకత ఉంది భారత సైన్యం పరాక్రమానికి ధీరత్వానికి గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి పదిహేను ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు ఈరోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు శౌర్య పురస్కారాలు సేనా పథకాలు అందజేస్తారు ఈ సంవత్సరం భారతదేశం డెబ్బై నాలుగవ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుతుంది కవాతులు సైనిక ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా జరుపుకుంటారు ఢిల్లీ కంటోన్మెంట్లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో జరిగే పరేడ్కు ఒక ప్రత్యేకత ఉంది కరియప్ప గ్రౌండ్లో జరిగే ప్రధాన పరేడ్లో మిలిటరీ హార్డ్వేర్ యుద్ధ ట్యాంకులు వంటివి ప్రదర్శిస్తుంటారు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి చెందిన ఒక కమాండర్కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పు రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బూచర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుండి జనవరి పదిహేనును ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మొదటి ఆర్మీ చీఫ్ కరియప్ప కేఎం కరియప్ప పూర్తి పేరు కోందడేరా కిప్పర్ మదప్ప కరియప్ప భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్గా కరియప్ప విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కరియప్ప వెస్ట్రన్ ఫ్రంట్కు కమాండర్గా యుద్ధంలో పాల్గొన్నారు భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన ఇద్దరు వ్యక్తుల్లో ఆయన ఒకరు ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన మరో అధికారి సామ్ మానిక్ షా కరియప్ప కర్ణాటకకు చెందినవారు బ్రిటన్లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి ఇద్దరు భారతీయుల్లో ఆయన ఒకరు భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ వెస్టర్న్ కమాండ్స్ కమాండర్గా పనిచేశారు